जय बालय्य जय जय बालय्य सूपर एनर्जी అంటే ఎలా బాలయ్య గారి ఎక్స్‌పీరియన్స్ ఎలా సూపర్ ట్రెమెండస్ ఎక్స్‌పీరియన్స్ అండి అంటే లైఫ్ లో మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ అది అంటే ఫస్ట్ టైం ఆయన చేయడం అసలు అంటే వెంకటేష్ గారు బాలయ్య గారు చిరంజీవి గారు నాగార్జున అంటే అంత పెద్ద హీరోస్ కి చేస్తాం అసలు కొరియోగ్రాఫర్ గా అయిన తర్వాతనే ఒక డౌట్ అలాంటిది ఆ రీచ్ పాయింట్ జై బాలయ్య సాంగ్ కి మనం బాలకృష్ణ గారికి కొరియోగ్రఫీ చేస్తున్నాం ఫస్ట్ ఏన భయపడ్డారా బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు భయం లేదు భయం అంటే మనం వర్క్ కాన్ఫిడెంట్ గా చేస్తే భయం ఏమీ ఉండదు వాళ్ళకి కావాల్సింది మనం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా భయం ఉండదు కాకపోతే జాగృతలు తీసుకో అంటే ఇప్పుడు ఆయన ఇమేజ్ గాని ఫ్యాన్స్ ఏం అనుకుంటున్నారు బోయపాటి గారి హ్యాట్రిక్ కాంబినేషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భయం లేకుండా కరెక్ట్ ప్లాన్ చేసుకొని చేయాలి అదే ఆ ప్లానింగ్ కే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసి సినిమాలో ఒకే ఒక్క సాంగ్ డాన్స్ నంబర్ అదే బాలయ్య సాంగ్ కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫ్యాన్స్ నుంచి గానీ ఎలాంటి మళ్ళీ ఇబ్బందులు రాకుండా అంటే ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేయాలి బేసిక్ గా అని ఆ దృష్టిలో పెట్టుకొని చేసింది అయితే బాలయ్యతో జర్నీ నేను చాలా మంది దగ్గర విన్నాను చాలా హెసిటేటింగ్ గా అదే కామెడీగా ఏ టైంలో ఎలా ఉంటుందో ఆయన ఇది అంటే ఆయన మాట తీరు ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదు అన్నట్లు ఉంటుంది సెట్స్లో బాలయ్య ఎలా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు ఎనర్జీగా సరదాగా అసలు అంటే ఆయన వర్క్ మోడ్లో ఉన్నప్పుడు వర్కే పని అందరు పని చేస్తే ఎవరు పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఆయనకి కోపం ఉండాలి అంతే కదండి ఆబ్వియస్గా మనం పని చేయకుండా వేరే చేస్తే కోపం వస్తుంది అంటే ఎంత ఇప్పుడు 60+ ఆయన డాన్స్ కూడాను ఇప్పుడు చేయటం అప్పట్లో చేయటం వేరు ఇప్పుడు చేయటం వేరు ఒక ఆయన ది కంప్లీట్గా కొంచెం డౌన్ స్టేజ్ ఇది ఈ టైంలోని ఆయనకి చూస్ చేసే స్టెప్స్ చాలా కష్టమైన స్టెప్స్ అయితే జయబాలయ్యలో అయితే చాలా కష్టమైన స్టెప్స్ ఇచ్చారు ఆయనకి కానీ అవి కూడా చాలా బాగా ఎంత టైం తీసుకున్నారు ఆ స్టెప్స్ నేర్చుకోవడానికి ఓన్లీ వన్ డేలో నిజంగా ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ ఆయనకి ఆయన బ్రెయిన్ స్టిల్ యంగ్ ఆయన ఎనర్జెటిక్ యంగ్ జనరేషన్ కూడా ఉండదు అన్స్టాపబుల్లో చూపించారు సో ఎక్కడ ఆయన మూమెంట్ ప్రాబ్లం కానీ నాట్ ఈవెన్ సింగిల్ షాట్ ఇది చేంజ్ నేను చేయలేదు ఆ సాంగ్ డైరెక్టర్ గారికి ఏమైతే అనుకున్నామో బోయపాటి గారు నేను అసలు ఇలా చేద్దామని అసలు నాట్ ఈవెన్ సింగిల్ షాట్ కూడా నేను చేంజ్ చేయకుండా చేశాను అది బాలయ్య సేమ్ ఎనర్జీ ఇక్కడ వెంకటేష్ గారు కూడా F2 F3తో ఆయనతో చేస్తున్నప్పుడు ఏమనిపించింది అసలు అమేజింగ్ ఉంటుంది అని అంటే ఇది వేరే స్టైల్ అంటే మోర్ ఎక్స్ప్రెషన్స్ ఫన్ ఉండాలి ప్లస్ వెంకటేష్ గారికి బాడీ లాంగ్వేజ్ ఉంది ఆయనకి ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఆయన ఎలా చూడాలని కోరుకుంటున్నారు ప్లస్ కథ ఏం చెప్పాలనుకుంటున్నాం మనము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా అసలు ఎనర్జీలో తగ్గే సమస్య లేదు ఈరోజు F3 చూస్తే అసలు హోల్ అండ్ సోల్గా ఆయనకున్న ఎనర్జీ అసలు ఈరోజు ఆడియన్స్ రెస్పాన్స్ కానీ ఆయన సీన్స్కి విజిల్స్ అరుపులు నవ్వులు చూస్తుంటే మోర్ ఆయన ఎనర్జీ ఇంకా అసలు అలాంటి ఆ పెద్ద ఆర్టిస్టుల దగ్గర నుంచి నేను కూడా చాలా నేర్చుకుంటాను ఓకే ఇప్పుడు F3 కొరియోగ్రాఫ్ చేశారు కదా మీరు F3లో కంప్లీట్గా మీరు అంటే బిగ్ స్క్రీన్ మీద చూసేటప్పుడు ఇది నేనే చేశానా ఇది ఇలా నేనే ఉన్నానా ఇది నా స్టెప్సేనా అని ఎక్కడైనా అనిపించిందా అనిపించిందండి రీసెంట్ టైంలో జై బాలయ్య సాంగ్ ఏంటి డీజే టిల్లు అంత పెద్ద హిట్ అవ్వడం ఏంటి మళ్ళీ ఇప్పుడు F3లో కానీ అంటే ఒక బిగ్ స్క్రీన్లో మన గ్రోత్ కూడా కనిపిస్తూ ఉంటే యాజ్ ఎ కొరియోగ్రాఫర్ నా బిఫోర్ సాంగ్స్ కానీ ప్రజెంట్ సాంగ్స్ కానీ నాకు ఆ గ్రోత్ తెలుస్తూ నాకు అందరి దగ్గర నుంచి అప్రిషియేషన్ వస్తున్నప్పుడు ఆబ్వియస్గా మంచి హ్యాపీనెస్ అంటే నేను చేసిన వర్క్కి అంటే యాక్సెప్ట్ చేస్తున్నాను మన వర్క్ని ఎప్పుడైతే అప్రిషియేషన్ యాక్సెప్ట్ చేశారో ఇంకా దట్ ఈస్ ద మోర్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇప్పుడు తీసుకున్నట్లయితే ఏ యాక్టర్తో మీకు చేస్తున్నప్పుడు చాలా కంఫర్టబిలిటీ అనిపించింది అందరండి అంటే ఇది ఏదో చెప్పాలని కాదు ఎవ్రీ ఆర్టిస్ట్తో వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకొని కథ ఏంటి అని తెలుసుకొని మనం కొరియోగ్రాఫర్ కథలోకి వెళ్ళాలి ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్లోకి వెళ్ళి చేస్తే చాలా ఈజీ కంఫర్టబుల్గా ఉంటుంది
కంఫర్టబుల్గా లేకుండా చేస్తే ఇప్పటివరకు ఇన్ని సాంగ్స్ కూడా చేయను. ఎందుకంటే డీజే టెల్లులో సింగిల్ వన్ సాంగ్ అనుకుంటా అది కూడా సినిమాకి హ్యాట్రిక్ హైలైట్. అంటే ఆ పాటకి ఇప్పుడు ఆ స్టెప్స్ కూడా మనం తీసుకున్నట్లయితే ఎవ్రీ ఎక్కడ కనిపించినా అవే స్టెప్స్, వేరే స్టెప్స్ కూడా మార్చుకుంటే ఇప్పుడు నార్మల్గా అయితే స్టెప్స్ మారుస్తారు, కాకపోతే ఇవే స్టెప్స్ జనరల్ ఆడియన్స్ కి కూడా చాలా దగ్గరగా అంటే ముందే ప్లాన్ చేశారు అలా చేయాలి. అంటే ఏది స్టెప్స్ వేస్తే అందరూ సరదాగా అందరికి ఈజీగా వచ్చేయాలి, అంటే ఒకసారి చూస్తే అందరూ ఈజీగా అది నోట్ చేసుకొని చేయాలని చెప్పేసి అది పొందించి అనుకొని చేసింది. డీజే టిల్లు టిల్లుతో జర్నీ ఎలా అనిపించింది? డీజే టిల్లుతో అమేజింగ్. అంటే టీజర్ చూసినప్పుడే అనుకున్నాను ఇది చాలా డిఫరెంట్గా, అంటే చాలా ల్యాక్ అయ్యి వచ్చింది కదా మూవీ, డౌట్స్ ఏమైనా పెట్టుకున్నాను? లేదు, నేను వన్స్ నాకు టీజరే చాలా బాగా నచ్చింది, దాన్ని ఇన్స్పైర్ అయ్యే నేను సాంగ్లో మాంటేజెస్ కానీ హీరో క్యారెక్టరైజేషన్ కానీ ఇలా చేస్తే బాగుంటుంది, దాని ఒక డీజే ప్లే అంటే అప్పటికి ఇంకా ఇది అవ్వలేదు సాంగ్స్ ఏవి అవ్వలేదు. లాస్ట్లో షూట్ చేసాం సాంగ్ లాస్ట్, ఇంకా రిలీజ్కి ఒక 20 డేస్ ఉందన్నప్పుడు షూట్ చేసాం. సో నాకు చాలా ఈజీ అయింది అప్పటికే క్యారెక్టర్ ఏంటి అని తెలుసుకొని ఆ క్యారెక్టర్ ఎక్కడ ప్లే చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్జెండర్ ఫంక్షన్లో ఓపెన్ అవుతుంది డీజే టీల్, అలాంటి ఫంక్షన్లో కూడా తను ప్లే చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియాతో అది ఆడియన్స్ అందరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు రెస్పాన్స్ అది. ఓకే, ఇప్పుడు ఒక మూవీ తీసుకున్నట్లయితే మీరు అన్నారు కథ త్రూ నేను ట్రావెల్ చేస్తాను, సో నాకు అందుకే కొరియోగ్రాఫింగ్ ఈజీగా ఉంటుందని. ఇప్పుడు మీరు చెప్పారు డీజే టిల్లు మూవీ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఒక 20 డేస్ ముందు నేను చేస్తాను అని చెప్పి, ప్రతి మూవీకి సాంగ్స్ ఆఫ్టర్ స్టోరీయే మీరు చేస్తారా లేకపోతే మిడ్ ఆఫ్ ది? లేదు, కొన్ని అంటే ఇన్ ద ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 షెడ్యూల్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ షెడ్యూల్లో ఆ కథ ప్రకారంగా ఏ సాంగ్ చేస్తే బాగుంటుంది ఆ కథకు సంబంధించి ఫస్ట్ సాంగ్ ఆ సినిమాలో, సెకండ్ సాంగ్ చేస్తే బాగుంటుందా ఆ ప్రాసెస్లో చేస్తారు. మేబీ సెట్ సాంగ్స్ ఉంటాయి కదా కంప్లీట్ డ్యాన్స్ నెంబర్ అని లేదంటే ఐటమ్ సాంగ్స్ అని, అవి మేబీ లాస్ట్లో ప్లాన్ చేస్తారు. అదే రామయ్య వస్తావయ్య మంచి ఎనర్జీ ఉన్న హీరోయిన్స్ అలాగే ఒక పవర్ బ్యాంక్ వాళ్ళతో, అంటే శృతి హాసన్ తను స్వతహాగా తను ఒక డాన్సర్ క్లాసికల్ డాన్సర్, ఇటు సమంత తీసుకున్నా కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది డ్యాన్స్లో, వీళ్ళతో కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను రామాయ వస్తాలో ఇంట్రడక్షన్ సాంగ్ చేసినాను, పొగరుతో పోటెక్కి ఉన్న ఇంట్రడక్షన్, ఓన్లీ హీరో సాంగ్ అది, దాంట్లో హీరోయిన్స్ లేరు, ఓన్లీ ఎన్టీఆర్ గారి మీద ఫస్ట్ సాంగ్ అది. దాంట్లో ఆయన ఎనర్జీ ఇస్ అమేజింగ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో చేస్తున్నామంటే మనకు ఎలా ఉంటుంది ఆ ఎనర్జీ, మనకు కూడా పాస్ అయ్యి మనకు మోర్ ఎనర్జీ పక్కన నిల్చుంటేనే ఎనర్జీ వచ్చేస్తుంది అంటారు? అంతే కదా సార్, ఒక పాజిటివ్ పర్సన్ మన పక్కన నుండి ఉన్నారు అంటే మనకు కూడా ఆ వైబ్స్ డెఫినెట్గా వస్తాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.